రావళే రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ముందుగా ప్రభాకర్ గారితో మాట్లాడదాం. ప్రభాకర్ గారు, రెండు రోజులుగా చూస్తున్నారు పరిణామాలు చాలా శరవేగంగా మారిపోతా ఉన్నాయి. కొన్ని అనూహ్యమైన ఘటనలు కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజమండ్రి టు ప్రగతి భవన్, ప్రగతి భవన్లో 3 గంటల పాటు సమావేశమై చర్చించుకున్నారు. ఆయన మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మోడీకి చెక్మేట్ కేసీఆర్ ఒక్కరే. దేశ రాజకీయాలపై కేసీఆర్కి సంపూర్ణమైనటువంటి స్పష్టమైన అవగాహన ఉంది. మోడీకి దీటైన నాయకుడు ఆయన ఒక్కడే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అక్కడ ఆయన బాధ్యతలు తీసుకుంటారనే మాట ఒకటి వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. బట్ ఆయన మాత్రం నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పి అంటా ఉన్నారు. సరే, ప్రశాంత్ కిషోరు సెక్రటరీ జనరల్గా ఉండొచ్చు, భారత రాష్ట్ర సమితి లేదా భారత జాతీయ సమిత, భారత నిర్మాణ సమిత, ఆ పేరు ఇంకా క్లారిటీ లేదు. బహుశా టీఆర్ఎస్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి బీఆర్ఎస్గానే మారుతు అనేది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు, సోను సూద్ గారు, ఇట్లా వీళ్ళందరికీ కూడా కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారనేది. ప్రభాకర్ గారు, మీ పత్రికల్లో చూస్తున్నాం మీ విషయాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఊహించినవే, ఆలోచించినవే. ఓ సందర్భంలో తృణమూల రాష్ట్ర సమితిగా కూడా మారుతుందేమో అని చెప్పని కూడా అనుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జాతీయ రాజకీయాల్లో మమతా గారు, కేసీఆర్ గారు కలిసి ముందుకెళ్లేటువంటి ఒక అవకాశం ఉండొచ్చు. ప్రభాకర్ గారు, తృణమూల ఆల్రెడీ అది అఖిల భారత తృణమూల కాంగ్రెస్ అయిపోయింది కదా అక్కడ. ఉంది, ఇంకా చర్చలు అనేక రకాలుగా టర్న్ తీసుకుంటే మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలతో మరి పొత్తు కుదుర్చుకుని పోటీ చేద్దాం అన్నటువంటి ఒక ఆలోచన కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి విషయంలో ఒకటి మాత్రం వాస్తవం, ఈ రోజు వరకు ప్రాంతీయ పార్టీలుగా మనుగడ సాధించినటువంటి పార్టీలు కాలక్రమంలో జాతీయ పార్టీలుగా మారినటువంటి పార్టీలు ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవటమే కాకుండా ఆ పార్టీలు నిట్టనిలువున చీలినటువంటి ఒక సందర్భాలు దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఏదో మాట్లాడుతున్నాను కాదు, చరిత్ర, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ అండ్ ఇట్ ఈస్ హిస్టరీ ఆల్సో. ఏం జరిగింది అనేది, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని ఒకసారి హస్తగతం చేసుకున్నాక జాతీయ రాజకీయాలని శాసించాలే, జాతీయ రాజకీయాల దిశగా అడుగు వేయాలి అని చెప్పని ఆశలకి ఊహలకి అందకుండా కొత్త కొత్త పుంతలు తొక్కుదామని చెప్పని ప్రారంభించినటువంటి ప్రతి పార్టీ కూడా పతనమైనటువంటి విషయం మనం చూసాం. ఏదేమైనప్పటికీ కూడా ఈయన రకంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాము అంటే వెళ్ళొచ్చు, పార్టీ పెట్టచ్చు, పోటీ చేయొచ్చు, ముందుకెళ్ళచ్చు. అయితే గుర్తింపు పొందినటువంటి జాతీయ రాజకీయం, ఇప్పుడు ఉదాహరణకి ఎన్సిపి జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత ఇప్పుడు గుర్తింపు కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో మళ్ళీ తిరిగి అధికారం చేపట్టుకున్నది, కానీ ఇప్పుడు జాతీయ పార్టీగా గుర్తింపు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. బహుజన సమాజ్ పార్టీ ఒకసారి అధికారంలో ఉంది, జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది, ఇప్పుడు జాతీయ పార్టీగా గుర్తింపు కోల్పోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ని వేడుకుంటున్నారు లేఖల రూపకంలో. ఇంకొక సార్వత్రిక ఎన్నికల అవకాశం ఇవ్వండి, ఇంకొక సార్వత్రిక ఎన్నికల అవకాశం ఇవ్వండి, ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి ఈ పార్టీలు మరి ఆ రకంగా గుర్తింపు కోల్పోతుంటే వామపక్షాలుకే తప్పలా గుర్తింపు కోల్పోయే పరిస్థితి ఈరోజు భారతదేశ రాజకీయాల్లో ఏర్పడ్డది. ఒక మాట గుర్తుంచుకోవాలి, గమనించాలి, దేశవ్యాప్తంగా ఈరోజు వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మరొక పారి నరేంద్ర మోడీ గారు రావాలి, కావాలి, బీజేపీ నిలవాలి, గెలవాలి అన్నటువంటి రీతిలో వస్తున్నటువంటి మద్దతు చూసినటువంటి తర్వాత పార్టీల యొక్క గుర్తింపులే పోతా ఉన్నాయి. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అయితే ఉన్నాయి, కొన్ని చోట్ల మేము మళ్ళా కొత్తగా ప్రాంతీయ పార్టీలు మళ్ళీ మేము జాతీయ పార్టీలుగా అవతారం ఎత్తుతాం అంటున్నారు. ఏ రకంగా అవతారం ఎత్తినా, ఏ రకంగా ఉన్నా కూడా పరిస్థితి మాత్రం చాలా క్లియర్. 2024 కూడా వన్స్ అగైన్ నరేంద్ర మోడీ యొక్క అప్బీట్ అనేది ఈ భారతదేశంలో ఉంటది అన్నటువంటి మాట వాస్తవం. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసీఆర్ గారితో చేతులు కలుపుతారేమో అన్నటువంటి విషయాన్ని కూడా మీరు ప్రస్తావించారు. ఈరోజు వాస్తవంగా మనం ఆలోచించినట్టయితే అసలు టీఆర్ఎస్ లో అవకాశాలు ఎక్కడున్నాయండి? ఉద్యమకారులకు ఉన్నాయా, వ్యవస్థాపకులకు ఉన్నాయా? టీఆర్ఎస్ తెలంగాణ కావాలి, రావాలి, నిలవాలి, ఉండాలి అని త్యాగాలు చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి గారే చెప్పారు, మాది పచ్చి రాజకీయ పార్టీ అని అంటూనే అవకాశవాదానికి కూడా మారు పేరుగా చిహ్నంగా ఈరోజు టీఆర్ఎస్ మారింది అంటంలో మనకి ఎటువంటి సందేహం లేదు కదా. ఆ రకంగా ఉన్నప్పుడు, ఆ రకంగా మారుతున్నప్పుడు, ఆ రకంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఉండవల్లి గారు జాయిన్ అవుతారు, లగడపాటి గారు కలిసి జాయిన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదు. వాళ్ళకి ప్లాట్ఫామ్ కావాలి, ఈయనకి పార్టీలో రాష్ట్రంలో విస్తరించడానికి ఇంకోరు కావాలి,
కాబట్టి ఆ ప్రకారంగా ఎవరెవరన్నా కలుపుకోవచ్చు, మార్చుకోవచ్చు, జరుపుకోవచ్చు, నిలుపుకోవచ్చు, ఇది ఒక ఎత్తు. కానీ ఒక మాట అయితే వాస్తవం ఏంటంటే, అసలు తెలంగాణ మోడల్, తెలంగాణ అన్నటువంటి విషయానికి వచ్చినప్పుడు ఏం సాధించారు అన్నటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాల్లో ఏం పురోగతి ఉంది చెప్పండి? ఒక్క అదనపు చుక్క టీఎంసీ నీరునైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కొరకు. ప్రభాకర్ గారు, అసలు ఇప్పుడు కాన్సెప్ట్ భారత రాష్ట్ర సమితి కాన్సెప్టే తెలంగాణలో ఏ విధంగా అయితే 24 గంటల కరెంట్ ఇచ్చామో, తెలంగాణలో ఏ విధంగా సమృద్ధిగా సాగునీరు ఇచ్చామో, తెలంగాణలో ఏ విధంగా సమృద్ధిగా తాగునీరు ఇచ్చామో, తాగునీరు, సాగునీరు, కరెంటు, సంక్షేమం ఇవన్నీ కూడా దేశం మొత్తానికి ఇవ్వటం అనే కాన్సెప్టే కదా ఇప్పుడు ఈ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రయత్నాలు, గుణాత్మక మార్పు ఇవన్నీ అదే కాన్సెప్ట్. అవును, గుణాత్మక మార్పు అనొచ్చు, నిర్మాణాత్మకమైనటువంటి సహకారం అనొచ్చు, ఏమని అనొచ్చు. కానీ ప్రాక్టికల్ గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నాడా? అసలు మంత్రుల యొక్క అవినీతి ఏంది? మంత్రుల యొక్క చరిత్ర ఏంది? కథలేంది? శాసనసభ్యులు ఇప్పుడు మొన్న నిన్న కాక మొన్న కేటీఆర్ గారే చెప్పారు, ప్రశాంత్ కిషోర్ యొక్క సర్వే అనాలిసిస్ యొక్క ఆధారంగానే టికెట్లు వస్తాయని. మోర్ దెన్ హాఫ్ ఈస్ టు బి చేంజ్ అన్నటువంటి ఒక అభిప్రాయం ఇప్పటికే వాళ్ళు వచ్చినటువంటి విషయాలు కనబడతాయి. ఒక మాట అయితే వాస్తవం, ఒకసారి అధికారం అయిపోయింది, అందరు అవకాశం ఇచ్చారు, రెండోసారి కూడా చూద్దాంలే అని చెప్పని ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. ఇక మూడో విషయానికి వచ్చేసరికి ఏ రకంగా అయినా సరే అవకాశాలు సన్నగిలిపోయినాయి, ఏ రకంగా అయినా సరే అధికారం అనేది కొనసాగే పరిస్థితిలో లేదు, కాబట్టి ఏం చేయాలి అని జాతీయ రాజకీయాల ద్వారా ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణలో ఎక్కడో అక్కడ ఉన్న ఒరిస్సా వాళ్ళ యొక్క మద్దతు కూడా కడదామా, బీహార్ వాళ్ళ యొక్క మద్దతు కూడా కడదామా, గుజరాత్ వాళ్ళ యొక్క మద్దతు కూడా కడదామా అని చెప్పని ఆ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ చెక్కులు ఇచ్చి, ఆ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ రైతుల పట్ల మొసలు కన్నీరు గార్చి, అక్కడ ఉన్నటువంటి దళితుల పట్ల ఇంకో రకమైనటువంటి ప్రేమ ఒలకపోస్తే ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్న నాదుడు ఎవడండి? 5 లక్షల ఇన్సూరెన్స్ ఎట్లయినా వస్తుంది, ఉన్న ఇన్సూరెన్స్ ఎట్లయినా వస్తుంది, కానీ పరామర్శ, కానీ పలకరింపు, కానీ అండ అనేది ఇచ్చామా అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. తర్వాత దళితులు, బాలికలు, మహిళలు చూడండి, మహిళలు చూడండి, ఈ ఎట్లా రోజుకొక ఇన్సిడెంట్, రోజుకొక ఇన్సిడెంట్, ఏ రకమైనటువంటి అత్యాచారాలు, ఏ రకమైనటువంటి మానభంగాలు, ఏ రకమైనటువంటి ఒక ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఈరోజు మహిళా లోకంకి ఏర్పడుతుంటే ఇదే అండి గుణాత్మకమైన మార్పు? ఇదే అండి మనం చేస్తున్నటువంటి ఒక బంగారు తెలంగాణలో మహిళలకు ఇస్తున్నటువంటి ఒక భద్రత, భరోసా? ఆలోచించాలండి. ఇప్పుడు ఎవరన్నా ఎన్నైనా పార్టీలు పెట్టుకోవచ్చు అనే విషయం, కానీ వాట్ హ్యాపెన్ ఇన్ తెలంగాణ, తెలంగాణ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ, వాట్ ఫర్ వీఆర్ ఇన్ తెలంగాణ అన్నటువంటి విషయాల మీద ఈరోజు నో సింగిల్ పర్సన్ ఈజ్ హ్యాపీ, గుర్తుపెట్టుకోండి. ఇది సకల జనులు సాధించుకుని